హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఇక్కడ చాలా బాగున్నాను. ఇదేంటంటే మా హౌస్ బాల్కనీలోకి వస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది బయట. కోకోనట్ ట్రీస్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, చాలా గ్రీన్గా బాగుంటుంది. సో ఈ వీడియోలో నేను మీతో ఒక మంచి టిప్ షేర్ చేయబోతున్నానండి. అదేంటంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో మన స్కిన్ మీద ట్యాన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. జస్ట్ బయటకు వెళ్తే చాలు, ట్యాన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ట్యాన్ని మనం న్యాచురల్గా ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇంకా డార్క్నెస్ని పోగొట్టి మన స్కిన్ని ఫెయిర్గా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హనీ తీసుకోవాలి, ఎంతైనా తీసుకోవచ్చు, క్వాంటిటీ మీ ఇష్టం. అండ్ అదే ఈక్వల్ అమౌంట్లో, ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలండి. సో ఈ హనీలో షుగర్ని మిక్స్ చేయాలి. నేనైతే 1 స్పూన్ ఆఫ్ హనీ అండ్ 1 స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది కొంచెం థిక్ పేస్ట్లా ఉంటుంది కదా, కొంచెం అవి రెండు మిక్స్ అయ్యి ఒక పేస్ట్ లాగా ఫామ్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం సేపు ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్ స్క్రబ్ లాగా అవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఫ్యూ డ్రాప్స్. అంటే ఒక 1/2 స్పూన్ అనుకోండి. సో అంత రోజ్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇది ఇంకా కొంచెం సాఫ్ట్ పేస్ట్ లాగా అవుతుంది, లేదంటే మీరు కాసేపు అది ఎలా స్టోర్ చేసేయచ్చు. అప్పుడు షుగర్ కరిగిపోయి అది స్మూత్ స్క్రబ్లా తయారవుతుందన్నమాట. చూసారు కదా, ఇలాగా ఒక సాఫ్ట్ పేస్ట్ లాగా అవుతుంది. సో మనం ఈ స్క్రబ్ని ఇప్పుడు స్కిన్ మీద అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం స్కిన్ మీద స్క్రబ్ చేసుకుందాం. సో ఇలా స్క్రబ్ చేసుకోవాలండి, నాట్ ఓన్లీ ఆన్ హ్యాండ్స్, అంటే ఫీట్ మీద, ఇంకా నెక్ మీద, మనకి ఎక్కడైతే ట్యాన్ ఉంటుందో అక్కడ మొత్తం మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి బాడీ స్క్రబ్ అన్నమాట. షుగర్ యాడ్ చేసాం కదా, ఈ షుగర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది స్క్రబ్బింగ్కి. అండ్ హనీ వల్ల మనకి సాఫ్ట్నెస్ అన్నది వస్తుంది అన్నమాట స్కిన్కి, అండ్ మంచి గ్లో యాడ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ట్యాన్ కూడా రిమూవ్ అయిపోయి మన కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రోజ్ వాటర్ యూజ్ చేసాం కదా, సో ఈ రోజ్ వాటర్ వల్ల మన స్కిన్ మీద ఉన్న బ్లాకిష్ తగ్గి కాంప్లెక్షన్ ఫెయిర్ అవుతుందండి. సో ఈ రెమెడీని కనుక మీరు వీక్లో 2 or 3 times యూజ్ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా ఒక 10 మినిట్స్ చేసి వాష్ చేసేసుకోవాలి. సో నేను వాష్ చేసేసుకున్నానండి, చూస్తున్నారు కదా చాలా షైన్ యాడ్ అయింది నా స్కిన్కి, అండ్ బ్లాకిష్ కూడా తగ్గింది. ఇన్స్టెంట్గానే మనం రిజల్ట్స్ చూడొచ్చండి, చాలా సాఫ్ట్గా బాగుంటుంది స్కిన్. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, రిజల్ట్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రెమెడీ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. Just say it.